మీరు మా బీసీ వారి వీడియో చూసారండి లాస్ట్ అది? చూసానండి, కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను. బాగా కాలినట్టుంది అయ్యవారికి పాపం. అంటే ఆయన ఆయన అసిస్టెంట్ కూడా చాలా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు ఏం చేశారో తెలియదు కానీ మీరు రీసెంట్గా ఏం చేశారంటే ఆయన. నేనేం కలకలేదండి, ఒక పాత రికార్డింగ్ని తీసి పెట్టాను. ఏంటి అతను ఏమిటి, రామాయణ కాలంలో మెర్క్యూరి అనేది లేదు, అసలు ఆ బుధగ్రహమే లేదు అనేది ఒక చెప్పాడు కదా, అది వీడియో తీసి పెట్టాను. వీడియో తీసి పెట్టి ఊరుకోకుండా నాకు గెలటం అలవాటు కదా సార్, అందుకని చెప్పి నీట్గా అతను ట్యాగ్ చేశాను అనమాట. ఇంకా శాస్త్రి గారు ఆవేశపడిపోయి వెంబడి వెళ్ళి చూసారు. చూసేసి ఇక లబోదీబో అనమాట, ఫుల్ కామెడీ సెషన్ పెట్టారు. అంటే ఆయన మిమ్మల్ని ఏదో అమెరికా లాయర్స్ నుంచి సూట్ చేస్తాను, ఏదో డిఫమేషన్ వేస్తాను ఏదో చెప్పారు, మీకు భయం అయితే? లాయర్లు డిఫమేషన్లు ఇలాంటివి చిన్నపిల్లల్ని వాళ్ళని భయపెట్టడానికి బూచోడొస్తాడు, పోలీసులకు అప్పు చెప్తాను అని చెప్పడమే తప్ప వీళ్ళకి బేసిక్స్ తెలియవండి. ఒక పెద్ద సూపర్ స్టార్లా కటింగ్ ఇస్తున్నాడు కానీ అదంతా యూనివర్సిటీలో కూడా ఎవ్వరు తెలియదు, ఎవ్వరు పట్టించుకోరు. సింపుల్ అండి, లాయర్ నోటీస్ కావాలంటే క్రెడిబుల్ ఎవిడెన్స్ కావాలి. ఏం లాయర్ ఏమని ఇస్తాడు లాయర్ నోటీసు? నన్ను డిఫేమ్ చేస్తున్నాడు అని కదా, నా యూనివర్సిటీని డిఫేమ్ చేస్తున్నాడు కదా, దే విల్ ఆస్క్ గివ్ మీ ఎవిడెన్సెస్. ఏమనిస్తాడు? ఒక యూట్యూబర్ ఉన్నాడబ్బా, వాడు ఇండియాలో కూర్చొని నా యూనివర్సిటీని తిడుతున్నాడు. ఏటి యూట్యూబర్ నిన్ను తిడుతున్నాడా? ఆడు తిట్టడం వల్ల నీ యూనివర్సిటీకి వచ్చే నష్టం ఏంటి అంటే, ఆమె అబ్బా అంటే నేను వెధవనుకుని నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వకుండా ఉంటారు. అయితే క్రిటిసిజం ఉండకూడదా? అంటే నువ్వు నీ మీద ఒక్క మాట పడకూడదా? నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు రారు. పెద్ద పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీకి నెగిటివ్ రేటింగ్స్ ఉన్నాయి, నువ్వెంత నీ బోర్డు యూనివర్సిటీ అంత అవతలబో అని చెప్పి వెళ్ళి తన్ని తగిలేస్తారండి. పర్సనల్ డిఫమేషన్ అంటాడా? పర్సనల్ డీటెయిల్ ఒక్కడ కూడా బయటపెట్టాలి. అతను యూట్యూబ్లో వీడియోలో పెట్టుకున్నది మాత్రమే బయటపెట్టాను. ఓకే, చిన్నపిల్లల్ని బెదిరించడానికి వాడతారండి. పోలీసులకు చెప్తా, బూచోడికి చెప్తా, వాళ్ళు చిత్తుకుపోతారు, వీళ్ళు చిత్తుకుపోతారని. లైబెల్ లాస్, డిఫమేషన్ లాస్ గురించి 10 పైసల ఇంగితం లేని సన్నాసి చెప్పటం, ఈ భక్తులేనో కింద అవునండి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయాలండి అని ఎదవ కటింగ్లు ఇవ్వటం, నాకేం భయం లేదు సార్. ఏం పీకలేడని నాకు కరెక్ట్గా తెలుసు. నోరు మూసుకుని అతను మోసపు వీడియోలు అతను చేసుకోవడం తప్ప అతను పీకగలిగేది ఏమీ లేదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు, గ్యారంటీ. నేను ఎంత చెప్పినా సరే, తీసుకొచ్చి పక్క ఆధారాలు చూపించినా సరే, కొంతమంది బేవకూఫ్ వెళ్ళి వేదాశ యూనివర్సిటీ అనుకుంటూ వెళ్ళి జాయిన్ అవుతారు, డబ్బులు తగలేసుకుంటారు. మనం ఏం చేయగలం చెప్పండి సార్? అది నిజమే సార్, కానీ తర్వాత ఆయన మిమ్మల్ని 10th క్లాస్ ఫెయిల్ అన్నాడు, ఇంకా ఏదో అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మరి అంటే తెలియగలుగుతున్నాను సార్. అప్పుడు మీరు కూడా కౌంటర్ వేయొచ్చండి, ఒకవేళ ఆయన వేయచ్చు అనుకోండి. అతన్ని కొత్త ఒక సంవత్సరం పాటు అనుకుంటా, అది లాస్ట్ దాని పేరేంటి, మన ఒక కౌంటర్ వేసినట్టున్నాను, ఏదో ఒక ప్యారడీలాగా ఒకటి వేసాను. ఆ తర్వాత అతని మీద అస్సలు పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఈ అతివాదుల ఇంటి పక్కనే చేరి అతివాదులు చేస్తున్నాయి. అతను ఏంటంటే అమెరికాలో చేరి ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఇది మన రిటైర్మెంట్ డబ్బులు సరిపోవట్లేదు అనుకుంటా, లేదా రిటైర్మెంట్కి పెద్దగా ప్లాన్ లేదనుకుంటా. సో కాబట్టి ఏదో ఒక విధంగా కాస్త డబ్బులు వెనకేసుకుందామని చెప్పి ఇట్లాంటి దొంగ యూనివర్సిటీ కూడా పెట్టాడు. సో అది దానికి నేను గండి కొడుతున్నాను కాబట్టి అక్కడ కడుపు మండిపోతుంది, రైట్? సో నేనేమో సర్లే అదే చిల్లర పనులు చేసుకుంటున్నాడు కదా అని చెప్పి స్టార్టింగ్లో నాకు కొంచెం ముచ్చటగా ఉండేదని నేను కొన్ని వీడియోలు చేశాను. బట్ నౌ ఐ హ్యావ్ అ డిఫరెంట్ డేంజర్ దట్ ఐమ్ సెన్సింగ్, సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ విత్ ది లోకల్స్ అనమాట, అంటే ఈ హిందుత్వవాదులతోటి. కానీ ఇతనికి కూడా ఒక చిన్న ట్రీట్మెంట్ ఒకటి అవసరం, ఈ సంవత్సరంలో ట్రీట్మెంట్ పడుద్దని ఎక్స్పెక్ట్ చేస్తానండి. తర్వాత ఆయన మిమ్మల్ని ఇలా అలా ఛాలెంజ్ చేశాడు, మీరేమో మరి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయట్లేదా, ఎందుకు పెట్టడం లేదు మీరు ఆయన? చెట్టు వెనక చేరి ఇట్లాంటివి చేస్తారండి. నేను ఓపెన్గా ప్రతి వారం నా దగ్గర ఓపెన్ స్ట్రీమ్ ఉంటుంది సార్. ఓకే, లింక్ పబ్లిక్లో ఇస్తాను, నేనేమో కొంతమందికే ఇస్తానని చెప్పట్లేదు. టెలిగ్రామ్ గ్రూప్ ఇస్ పబ్లిక్, మన కామెంట్ సెక్షన్ ఇస్ పబ్లిక్. డైరెక్ట్గా ఎప్పుడైనా క్లిక్ చేసి టక్కుని లోపల రావచ్చు. అవసరం ఆ క్యాండిడేట్ది, నాది అవసరం కాదు. నేను నా నోటుకు వచ్చినట్టు నేను అన్నాను, అతను మోసం చేస్తున్నాడు, మోసపూరితమైన వాగుడు వాగుతున్నాడు అని. కాలింది అతనికి, పరిగెత్తుకుంటూ వచ్చి లేదు నేను మోసం చేయట్లేదని ప్రూవ్ చేసుకోవాల్సింది ఆయన. అవసరం లేదనుకోండి, ఆయన ఛానల్లో ఆయన మురుక్కుంటున్నాడు అంతే కదా. పోనీ అతని తరఫున ఆ శాస్త్రి కానీ, ఆ శాస్త్రికి నాకు తెలిసి నోరు పెగిల్చావదు, ఒక సెంటెన్స్ కూడా ముందుకు అవ్వకుండానే అబ్బా దబ్బా జబ్బా అని పారిపోతాడు. పోనీ వెనక మురళీ చెరువు ఉన్నాడు, లేదా ఇతను పనిదపు రావు ఉన్నాడు ఒక ఆయన, హాంకాంగ్లో ఉంటాడు, హాంకాంగ్లోనో మరి ఎక్కడ ఉంటాడో కరెక్ట్ తెలియదు. అతను ఎవరన్నా రావచ్చు,
లేదా అతను వెనక ఏంటి చాలా వీడియోల్లో అతనితో పాటు కొంతమంది కుర్రోళ్ళు కూడా ఉంటారు. దే థింక్ దే ఆర్ దే కెన్ ఆర్గ్యూ దే కెన్ కమ్ ఓవర్. నేను చెప్పాల్సింది నేను చెప్పాల్సిందంతా చాలా క్లియర్గా నా వీడియోస్లో నేను చెప్పేస్తానండి. నొప్పి ఎవరికి వస్తుందో వాడు వచ్చి ఆ నొప్పిని సవరించుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఆయన చెప్పారు వాళ్ళ అమ్మకాన్ని మీరు సంస్కృతం రాలేదు కదా, సంస్కృతం రాకుండా ఆయన ఎలా మాట్లాడతారు, మీరు చెప్పింది ఎలా ప్రూవ్ చేస్తారు తప్పని చెప్పాను. చాలా ఈజీ అండి, సంస్కృత పండితులు ఉన్నారు కదండి, ఆ పండితులు పుస్తకాలు రాశారు కదండి. ఇప్పుడు దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద వెంకట చాగంటి అనే ఒక క్యాండిడేట్కి తప్ప ఇంకెప్పటికీ సంస్కృతం రాదు అనేది లేదు కదా. చాలామంది వచ్చు ఆర్య సమాజీలే ఉన్నారు కొంతమంది, వాళ్ళ పుస్తకాలే తీసి చూపిస్తాను. ఆర్య సమాజీలు ఏనాడే కదా మన దయానంద సరస్వతి అనుచరులే కదా ఈ వెంకట చాగంటితో కలిపి వాళ్ళ పుస్తకాలే తీద్దాం. వాళ్ళ పుస్తకాలే తీసి 200 ఏళ్ళు అయింది మన దయానంద సరస్వతి చచ్చిపోయి, ఇప్పటివరకు ఒక ఎదవు కూడా అదే అవే పుస్తకాలు. ఇప్పుడు దయానంద సరస్వతి భాష్యాలు ఇచ్చాడండి, అన్ని 4 వేదాలకి పెద్ద సెట్లు ఇచ్చాడు. వాటిల్లోంచి చూసి గత 200 సంవత్సరాలుగా ఇన్వెంట్ చేసింది ఒక్కటి చెప్పమని చెప్పండి. ఒక్కటి వన్ థింగ్ దట్ దే ఇన్వెంటెడ్ ఇన్ ది పాస్ట్ 200 ఇయర్స్ బేస్డ్ ఆన్ దాట్. ఈ మహానుభావుడు వచ్చేసేసి నేనేదో యూనివర్సిటీ పెడతాను మీ అందరి చేత, నేను పిహెచ్డి ఇప్పిస్తాను అది ఇది అని చెప్పి ఫ్రాడ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కాస్త ఛాలెంజ్ చేయగానే ఏంటి నా మోసం మీద నేను చేసుకుంటా అనుకోకుండా బోడి సూపర్ మ్యాన్ స్టైల్లో వెధవ కబుర్లు చేసి దమ్ముంటే రండి రండి చూసుకుందాం రమ్ముంటే చూసుకుందాం అంటాడు. ఎలా డిబేట్కి రావాలో తెలియదు చెప్పడం. ఏముంది పక్కన శాస్త్రి ఉంటాడు కదా, శాస్త్రి ఏదైనా నిక్లిస్తూ ఉంటాడు కదా, అంతవరకే వాళ్ళు చేయగలరండి. వాళ్ళు చేయగలిగింది అంతవరకే. నేనైతే ఓపెన్గా లింక్ ఇస్తా, ప్రతి సాటర్డే ప్రతి సండే ఉంటుంది, ఎప్పుడు సెలవు పెడతానో క్లియర్గా చెప్పి చెప్తా. ఈసారి కాకపోతే వచ్చేసారి ఈ సంవత్సరం మొత్తం అనేది ఎప్పుడు వచ్చినా సరే మాట్లాడచ్చు. వెంకట జాగంటి గారి గ్రూపులో లేదా ఆయన ఏంటి ఒక పెద్ద జూమ్ మీటింగ్ ఇతను రన్ చేస్తుంటాడు, బోళ్ళంతమంది కూర్చుని ఒక్కొక్కళ్ళు విషయాలు అడుగుతూ ఉంటే ఈయన వెనక చేరి కబుర్లు చెప్తూ ఉంటారు కదా, అందులో ఎవరు వచ్చినా సరే వేదాల్లో ఏమీ లేదు, వేదాల్లో ఉన్నదంతా బోగస్ అని చెప్పి ప్రూవ్ చేస్తా. అట్లీస్ట్ ఆయన చెప్పుకునే సైన్స్ అయితే బోగస్ అంటే లబో దిబో అసలు ఏమీ లేదా, ఏమీ లేకుండా అన్ని రాశారా అంటారు కదా. ఏమీ లేకపోవటం ఏంటండి, ఏదో ఒకటి ఉంటుంది, కాకపోతే వీళ్ళు చెప్పుకున్న సైన్స్ అయితే లేదు అందులో. అది చెప్పొచ్చేది బేసిక్ సైన్స్ కూడా లేదంటారా వేదాల్లో. ఏముందండి ఏముందండి ఇప్పుడు చెక్కలో నిప్పేస్తే తగలబడుద్ది అంటాడు, అదిగో ఫిజిక్స్ ఉంది అని అన్నాడు అనుకోండి, దానికి నేనేం చేయను చెప్పండి. ఇప్పుడు చెక్కన్నాక తగలబడుద్ది, నిప్పేస్తే తగలబడుద్ది, అది చూసావా మా దాంట్లో ఫిజిక్స్ బేసిక్ కంబషన్ మెథడ్ చెప్పారు తెలుసా అని అన్నాడు అనుకోండి, నేనేం చేయలేను సార్, వెంటనే చేతులు ఎత్తి నమస్కరించి ఓ అమ్మ మీ దగ్గర చాలా ఫిజిక్స్ ఉందిరా బాబు అని చెప్పి ఒప్పేసుకోవాల్సిందే. మరి ఆయన మిమ్మల్ని అనేసి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు మరి మీకేమీ కోపాలు ఏం రావండి అసలు, ఎందుకంటే ఆయనకి అంత కోపం వచ్చేస్తుంది కదా, మీరేమైనా ఇట్టే అంటుంటే ఆయనకి అంత కోపం వచ్చేస్తుంది, మరి మీరేమీ నాకు ఎందుకండి మండేది ఆ క్యాండిడేట్కి. ఇప్పుడు నేను ఈ ఇప్పుడు మీతో మాట్లాడింది కూడా టక్కున త్వరలోనే పెట్టేస్తాను. ఇప్పుడు గిల్లితే గిల్లించుకోవాలి అంటారు చూసారా, ఆయన మోసం ఏదో ఆయన చేసుకోవాలండి. నేను చెప్పినంత మాత్రాన ఆయన మోసం ఆపడం, జస్ట్ ఊరికి కడుపు మీద తీర్చుకుంటూ ఉంటాడు అనమాట, నన్ను ఒకటి అన్నాడు తెలుసా నన్ను ఒకటి అన్నాడు తెలుసా అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటాడు అంతే. సో కాబట్టి అతని మోసం అతను చేసుకుని మోసం నుంచి బయటపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటపడతారండి. ఎలాగూ డబ్బులు కడతామని ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఎంత చెప్పినా వినరు, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ కదండి. విని బాగుపడతాను, రే నా డబ్బులు తీసుకెళ్ళి ఏదో చేతిలో పెట్టేసేసి దిక్కుమాల ధర్మరక్షణ అనుకుంటూ వాడు సంపాదించుకుంటున్నాడు, వాడు వాడికి దాని పేరేంటి పెన్షన్ రాక నా దగ్గర డబ్బులు దుబ్బేస్తున్నాడు అని ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళు ఆ డబ్బులు ఆడి దగ్గరికి ఎందుకు మా నాన్నకిస్తానని చెప్పి వాళ్ళు నాన్నకిచ్చేస్తే సరిపోద్దండి. లేదు నేను తీసుకెళ్ళి సన్నా చేతిలోనే పెడతాను అని అనుకోండి, పెడతారండి, దానికి నేనేం చేయను, డబ్బులు నాయి కావు, తీసుకునేది నేను కాదు ఇచ్చేది నాది కాదు. రైట్ యా మీరు చెప్పింది పాయింట్ ఉందండి, అందుకనే నేను నిజంగా మీకు ఆయనకి డిబేట్ జరుగుతుందని ఎప్పుడూ ఆశిస్తున్నానండి. ఆ డిబేట్లో ఎవరు బయట అంటే ఎవరు నిజాలు మాట్లాడతారు అనేది ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారని నిజంగా కోరుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఈ డిబేట్ అంటే కోసం యాగాలు ఏమైనా చేస్తారేమో అని కోరుకుంటూ సెలవండి. రైట్ సార్, అయితే రైట్ అండి, థ్యాంక్ యూ.